కొడుకులు మరణించిన తల్లిదండ్రులకు ప్రతి సంవత్సరము తద్దినాలు తప్పనిసరిగా పెట్టాలి. అయితే గయలో పిండ ప్రదానం చేస్తే తల్లిదండ్రులకు శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ గయలో పిండ ప్రదానం ఒకసారి చేశాక రెండోసారి కాశీ వెళ్ళినా గయలో మరలా పిండ ప్రదానం చేయవలసిన అవసరం లేదు. కానీ ప్రతి సంవత్సరము తద్దినాలు మాత్రం యథావిధిగా పెట్టాలని పెద్దలు చెబుతున్నారు. కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించేందుకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా గయలో పిండ ప్రదానం చేయడానికి వెడతారు. ముక్తిని కోరి కాశీ గయా వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన ప్రతి మానవుడు ఇంద్రియని గ్రహం కలిగి ఉండాలి. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని విడిచిపెట్టాలి. వీటన్నిటినీ విడిచిపెట్టాలంటే వారికి అతి ప్రీతికరమైన పండును గాని, కూరగాయ లేదా మరేదైనా వస్తువును గాని గయలో విడిచిపెట్టాలి. వాటిని మరలా జీవితకాలంలో మరెప్పుడూ తినరాదు. ఈ విధముగా చేయడం వలన వారిలో నిగ్రహ శక్తి పెరిగి చెడు ఆలోచనలకు అలవాట్లకు దూరంగా ఉండగలుగుతారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.